ఎత్తున మహా భాగ్యంగా అద్భుతంగా ఈ ఆలయ నిర్మాణం జరిగిందంటే అది కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మనకందరికి ఆత్మీయులు కల్వకుంట చంద్రశేఖరరావు గారి సహకారంతోటే ఈ కార్యక్రమం చేసిన సంగతి నాతో పాటు వేల మందికి తెలుసు అడిగినప్పుడల్లా 10 కోట్లు 3 కోట్లు 10 కోట్లు ఒక దినమైతే ఇద్దరం సార్ జ్ఞాపకం ఉంటుంది కొన్న పోచమ్మ సాగర్ నీళ్లు వదిలితానికి వెళ్తున్నాం ఎంసీనన్న ఇంకేమైనా ఉందా అన్నాడు సార్ తమరు 13 కోట్లు ఇచ్చారు సార్ ఇంకొంచెం తక్కువబడ్డ సార్ అన్న ఎంత కావాల అన్నాడు ఇంకో 10 కోట్లు ఇస్తే సరిపోతే సార్ అన్న ఎంటనే ఫోన్ చేసి భూపాల్ రెడ్డి గారికి భూపాల్ రెడ్డి గారు స్పీకర్ గారు నా బస్సులో ఉన్నారు కొండపోచమ్మ సాగర్ నీళ్లు వదిలిపెట్టి వారి ఇంటికి చేరి లోపల జీవో ఇయర్ అని చెప్తే నేను కొండపోచమ్మ సాగర్ ఇంటికి చేరలే మార్గ మధ్యలోనే వాట్సాప్ లో జీవో కాప్టర్ చేరింది 10 కోట్లది ఇంతటి అవకాశం కలిగించి ఆ స్వామి సేవ చేయడానికి అమ్మవారి సేవ చేయడానికి అవకాశం కలిగించినటువంటి మన పుణ్యాత్ముడు మనందరికీ ఆత్మీయుడు దేవుడు సమానమైనటువంటి కల్వకుంట చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకంగా మనందరి తరపున అభినందనలు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను ఇది నా వల్ల సాధ్యమైనది కాదు మనం ఏదో కొద్దిగా ఐదో పది ఇచ్చుకునే వాళ్ళం 23 కోట్ల రూపాయలు నిధితో ఈయన బ్రహ్మాండంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారు వారు ఇంత మహాభాగ్యంగా మనం కట్టుకున్నాం ఇంతేకాదు మన నియోజకవర్గంలో చాలా మంది తెలుసు సుమారుగా దీంతో పాటు గ్రామాలలో ఆంజనేయ స్వామి ఈశ్వరాలయము రామాలయాలు జగదంబ ఆలయాలు శివాలయాలు కట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక 100 కోట్లు ఇచ్చారు మన కాన్స్టిట్యూన్సీకి వారందరి తరపున హృదయపూర్వక వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి భగవంతుడు ఉన్నాడు అంటే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడంటే మన హృదయంలో ఉన్నాడు భగవంతుడు అలాంటి భక్తిని భగవంతుణ్ణి భద్రంగా హృదయంలో దాచుకున్నటువంటి మహావ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి చల్లటి హృదయంతోటే ఒకప్పుడు మనం శాసనసభ్యుడిగా ఉన్నాం గత 30 సంవత్సరాలుగా ఎండకాల